అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. గుడ్ ఈవినింగ్, నమస్కార్ మిత్రులారా. 4 రోజుల క్రితం దేశవ్యాప్తంగా రాఖీ పండగ అంటే రక్షాబంధన్ పండగ చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ పండగ జరిగినటువంటి తీరుతెన్నులు చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ప్రధానంగా ఈ పండగ యొక్క సారాంశం రక్షణకు సంబంధించినటువంటి అంశం, అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీ కట్టడం, అన్నదమ్ముల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం, వాళ్లకు అన్నదమ్ములు రక్షణగా నిలబడాలని, వాళ్ళ యొక్క కష్టాల్లో వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకోవాలని చెప్పి కోరుకోవడం, ఇది జనరల్గా సాంప్రదాయకంగా జరిగేటటువంటి పండగ. ఆ విధంగానే జరిగింది. అయితే నాకు అనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎవరు ఎవరికి రక్షణ? స్త్రీలకి పురుషులు రక్షణ అని చెప్పి దీంట్లో చూపించబడతా ఉంది. అంటే స్త్రీలు బలహీనులు, పురుషులు బలవంతులు అని చెప్పి ఒక అసమానతతో కూడినటువంటి ఒక అంశం దీంట్లో కనిపిస్తూ ఉంది. ఇది చాలా ఆహ్వానించదగినటువంటి అంశం కాదు. ఎందుకంటే సమాజంలో రక్షణ అనేది ఎవరైతే అన్యాయాలకు అక్రమాలకు దోపిడికి గురవుతూ ఉంటారో, ఎవరైతే ప్రమాదంలో ఉంటారో వాళ్ళకి రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీడియాలో నేను చూస్తూ ఉన్నాను, షర్మిల గారు జగన్ గారికి రాఖీ కట్టారా లేదా, కవిత గారు కేటీఆర్కి రాఖీ కట్టారా లేదా, ఇలాంటి అంశాల మీద మీడియాలో చాలా ఎక్కువగా చూపించడం జరుగుతుంది. అక్కడ షర్మిల గారు జగన్ గారికి రాఖీ కట్టకపోవడం వల్ల కొంపలు ముంచుకుపోయింది ఏమి లేదు. వాళ్ళందరూ కూడా ఒక పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలంగా ఉన్నారు. కాబట్టి అదో పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ అంశం ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్లకు బలవంతులు రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న లేనివాడికి ఉన్నవాడు రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పేదవాడికి ధనవంతుడు రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీల మీద అనేక రకాలైన దాడులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మహిళలపైన, గిరిజనులపైన అదేవిధంగా అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నప్పుడు వాళ్లకు అండగా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక శక్తులు, ప్రజాతంత్ర శక్తులు అండగా నిలబడాల్సినటువంటి, రక్షణగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు దేశంలో అనేక రకాలైనటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫెడరల్ వ్యవస్థే ఈ దేశంలో నిర్వీర్యం అయిపోయేటటువంటి సందర్భంలో రాష్ట్రాలకు, రాష్ట్రాల యొక్క హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం రక్షణగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం రక్షణ అంటే ఇక్కడ కేవలం ఏదో సాంప్రదాయకంగా మహిళలు వచ్చి పురుషులకి రాఖీ కట్టడం, వాళ్ళు వీళ్ళకి అండగా నిలబడాలని చెప్పి చెప్పుకోవడంతో సరిపోదు. రక్షణ అంటే అన్యాయానికి, అక్రమాలకు, దోపిడీకి ఎవరైతే గురి కాబడతా ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, మహిళలైనా, గిరిజనులైనా, ఎవరైనా సరే, అలాంటి ఒక ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం, ఒక అణిచివేతకు గురి అవుతున్నటువంటి వాళ్ళ కోసం ఎవరైతే వాళ్ళకి సహాయం చేయగలిగినటువంటి పొజిషన్లో ఎవరైతే ఉంటారో ఆ మానవీయ కోణంలో ఈ పండగ జరుపుకుంటే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ జై హింద్.